గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మేడమ్. ఓకే, మనం ఈరోజు గుండె ద్వారా రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో ఒక చిన్న ఆట ద్వారా తెలుసుకుందాం. సో ఈ ఆటలో మనం గుండె గుండా శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకి ఎలా పోతుందో తెలుసుకుందాం. ఇక్కడ గుండెలోని 4 గదులను తీసుకున్నాను, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక మరియు ఎడమ జఠరిక. అదేవిధంగా శరీర భాగాలకు ఒక బాక్స్ గాను, ఊపిరితిత్తులకు ఒక బాక్స్ గాను తీసుకున్నాను. సో శరీర భాగాలన్నీ కలిపి ఒకటైతే ఊపిరితిత్తులు మరొకటిగా తీసుకున్నాను. ఇందులో శరీర భాగాల్లో ఏర్పడినటువంటి ఆమ్లజని రహిత రక్తం గుండెకు ఏ విధంగా వస్తుంది, గుండె నుండి ఊపిరితిత్తులకు ఆ యొక్క రక్తం ఏ విధంగా ప్రవహిస్తుంది అనే విషయాన్ని ఒక చిన్న ఆట ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఆట ద్వారా మనం తెలుసుకున్న విషయాలను మరొకసారి బోర్డు మీద కూడా మనం ఫ్లో చార్ట్ రూపంలో గీచుకుందాం. మరి ఈ ఆటను ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తూ పోతాను, వాళ్ళు రక్త ప్రసార మార్గాన్ని వివరిస్తారు. సో మొదలు పెడదామా. మరి స్టెప్ 1, నేను ఆమ్లజని రహిత రక్తాన్ని శరీర భాగాల నుండి సిరల ద్వారా గుండె యొక్క కుడికర్ణికకు చేరుతాను. అదేవిధంగా నేను ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి పుపస శిర ద్వారా గుండె యొక్క ఎడమ కర్ణికకు చేరుతాను. స్టెప్ 2, కుడి కర్ణిక సంకోచించగానే కుడి జఠరికలోనికి నేను ప్రవేశిస్తాను. అదే సమయంలో ఎడమ కర్ణిక సంకోచించగానే ఎడమ జఠరికలోకి ప్రవేశిస్తాను. స్టెప్ 3, ఈ కుడి జఠరిక సంకోచించగానే నేను పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరుతాను. అదే సమయంలో ఈ ఎడమ జఠరిక సంకోచించగానే నేను మహాధమని ద్వారా శరీర భాగాలను చేరుతాను. స్టెప్ 4, ఊపిరితిత్తులలో నేను శుద్ధి చేయబడి ఆమ్లజని సహిత రక్తంగా మారుతాను. అదే సమయంలో శరీర భాగాలకు ఆక్సిజన్ ను అందించి అక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ ను సేకరించి ఆమ్లజని రహిత రక్తంగా మారుతాను. ఈ విధంగా మీరు ఒక ఆట ద్వారా రక్త ప్రసార మార్గాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తూ ఉంటాను. మీరు ఎటువంటి డైలాగ్స్ లేకుండా ఆ రక్త ప్రసారం ఏ విధంగా జరుగుతుందో మీరు చూపించాలి. సరేనా? మొదలెడదామా? ఓకే. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఇప్పుడు నేను స్టెప్ 1, స్టెప్ 2 కూడా చెప్పను, స్టార్ట్ అంటాను, ఎండ్ వరకు మీరే చేయాలి. సరేనా? మీకు అందరికీ అర్థమవుతోంది కదా రక్తం ఎలా ప్రసరిస్తుందో? మీకు అర్థమైందమ్మా? మీకు వెరీ గుడ్. ఇప్పుడు స్టార్ట్. శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడికర్ణికలోనికి ప్రవేశిస్తుంది. కుడికర్ణిక సంకోచించగానే కుడి జఠరికలోనికి ప్రవేశిస్తుంది. కుడి జఠరిక సంకోచించగానే పుపుస ధమని ద్వారా ఆమ్లజని రహిత రక్తం ఊపిరితిత్తులలోకి ఊపిరితిత్తులకు వెళ్ళి శుద్ధి చేయబడుతుంది.
ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తం ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. ఎడమ కర్ణిక సంకోచించగానే ఎడమ జఠరికలోనికి ప్రవేశిస్తుంది. ఎడమ జఠరిక సంకోచించగానే మహాధమని ద్వారా ఆమ్లజని సహిత రక్తం శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. వెరీ గుడ్, చాలా చక్కగా గీసావు. బాగా అర్థమైందా మరి?